హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు అండ్ బేబీ రోని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఏంటి ఐస్ క్రీమ్ తింటున్నారు అని అనుకుంటున్నారా? ఈరోజు అయితే మేము వచ్చేసాం విజయవాడలో ఉన్న ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్ జెలాటిస్మోకి. ఏంటి, విజయవాడలో చాలా ఐస్ క్రీమ్ పార్లర్స్ ఉండగా జెలాటిస్మో ఏంటి అని అనుకుంటున్నారా? మరి స్పెషల్ ఏంటో చూసేద్దామా. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్సైటెడ్గా ఉన్నారు కదండి, నాతో పాటు ఈ స్టోర్ ఎలా ఉందో చూసేయండి. ఇప్పుడైతే మనం జెలాటో వర్సెస్ ఐస్ క్రీమ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. జెలాటోలో తక్కువ ఫ్యాట్ ఉంటుంది, ఎక్కువ మిల్క్ ఉంటుంది. ఇంకా ఐస్ క్రీమ్లో అయితే ఎక్కువ ఫ్యాట్ ఉంటుందన్నమాట. జెలాటోలో అయితే 50% ఎయిర్ అనేది తక్కువగా ఉంటుంది. మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఎయిరీ ఫీలింగ్ వస్తుంది కదా, జెలాటోలో అయితే అది అస్సలు రాదన్నమాట. ఎందుకు అంటే జెలాటో ప్రిపేర్ చేసేటప్పుడు ఆ ప్రిపరేషన్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. దానివల్ల జెలాటోలో ఎయిర్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. జెలాటిసిమోలో స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడైతే చాలా ఐస్ క్రీమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఐస్ క్రీమ్స్ అన్నీ మనం టేస్ట్ చేయొచ్చు. టేస్ట్ చేసి మనకి ఏదైతే ఐస్ క్రీమ్ చాలా బాగా నచ్చిందో ఆ ఐస్ క్రీమ్ అయితే మనం తీసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే మనం టేస్ట్ చేయడానికి వెళ్ళిపోదాం. టేస్ట్ చేయొచ్చు కదా. సో మనకైతే మనకి ఏ ఫ్లేవర్ ఇష్టమో ఆ ఫ్లేవర్ అయితే ఈ విధంగా ఇస్తారనమాట. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకు కోన్లో కావాలంటే కోన్లో ప్రొవైడ్ చేస్తారు, లేదు కప్స్లో కావాలంటే కప్లో ఇస్తారనమాట. సో ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. మ్యాంగో ఫ్లేవర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సేమ్ మ్యాంగో టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. నెక్స్ట్ ఫ్లేవర్కి వెళ్ళిపోదాం. ఈ ఫ్లేవర్ వచ్చేసి స్వీట్ పొటాటో ఫ్రెండ్స్. నేను కూడా ఇది ఫస్ట్ టైం వింటున్నాను అనమాట. ఈ ఫ్లేవర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఈ ఫ్లేవర్ వచ్చేసి మనకి డబుల్ చాక్లెట్. ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. పేరుకు తగ్గట్టే డబుల్ చాక్లెట్ లానే ఉంది ఫ్రెండ్స్. చాక్లెటీ అయితే ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఈ ఫ్లేవర్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ ఫ్లేవర్కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి క్రీమ్ క్యారమిల్. ఇది చూసేద్దాం ఇప్పుడు. క్యారమిల్ ఎవరైతే బాగా ఇష్టపడతారో వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఫ్లేవర్కి వెళ్ళిపోదాం. హేజల్నట్. నెక్స్ట్ ఫ్లేవర్ వచ్చేసి హేజల్నట్ ఫ్రెండ్స్. ఈ ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. హేజల్నట్స్ నిజంగానే ఆ నట్స్ ఫ్లేవర్ ఎలా ఉంటుందో ఆ ఫ్లేవర్ అయితే చాలా మంచిగా తెలుస్తుంది. నెక్స్ట్ ఫ్లేవర్కి వెళ్ళిపోదాం. ఓకే, ఈ ఫ్లేవర్ వచ్చేసి బిస్కా ఫ్రెండ్స్. ఇది బిస్కెట్స్ వస్తాయంట, ఆ బిస్కెట్స్ని ఇన్స్పైర్ అయ్యేటట్టు ఇదైతే ఫ్లేవర్ తయారు చేయడం జరిగింది. ఇదైతే నేను కొత్తగా వింటున్నా అనమాట. ఈ ఫ్లేవర్ అయితే చూసేద్దాం ఇప్పుడు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్లేవర్ అని చెప్తున్నారు, ఫాస్ట్ మూవింగ్ అని చెప్తున్నారు. సో ఇది ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుంది ఫ్రెండ్స్, ఇదైతే నేను ఇప్పుడే ఫస్ట్ టైం తింటున్నాను అనమాట. మీరు ఖచ్చితంగా ఈ స్టోర్కి వచ్చేసి చెక్ చేయండి, చాలా నచ్చింది మీకు అయితే. ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగున్నాయి, రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఫ్లేవర్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి చాకో చిప్స్ ఫ్రెండ్స్. ఇది టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్తాను మీకు.
చాక్లెట్ ఇంకా చాకో చిప్స్ కలిపితే ఏ ఫ్లేవర్ అయితే వస్తుందో మనకు ఆ ఫ్లేవరే వస్తుంది అనమాట. ఇది కూడా డబుల్ చాక్లెట్ ఎలా ఉంటుందో కొంచెం ఇంచుమించు అలాగే ఉందన్నమాట. చాక్లెట్ ఎక్కువ లైక్ చేసేవాళ్ళు ఈ ఫ్లేవర్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ ఫ్లేవర్ వచ్చేసి డల్సిడీ లిచ్చి ఫ్రెండ్స్. క్యారమిల్ ఫ్లేవర్ని లో ఫ్లేమ్లో హీట్ చేస్తే మనకి ఈ ఫ్లేవర్ వస్తుందంట. సో టేస్ట్ చేసి చూస్తా. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే. ఇది కూడా చాలా కొత్తగా ఉందన్నమాట. ఫ్లేవర్ కూడా చాలా టేస్టీగా ఉంది. చేసి లాస్ట్ ఫ్రెండ్స్ బెరీ బెరీ చీజ్ కేక్ అంట. ఈ ఫ్లేవర్ ఏంటో చూద్దాం. ఇది కూడా చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. మీరు ఖచ్చితంగా ట్రై అవుట్ చేయొచ్చు ఇక్కడ. సో మనకి ఇక్కడ ఐస్ క్రీమ్స్ కాక ఏమేమి ఉంటాయి భయ్యా? ఇక్కడైతే మీరు టాపింగ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఏది ఇష్టమో ఆ టాపింగ్ సెలెక్ట్ చేసుకుంటే అది ఐస్ క్రీమ్లో యాడ్ ఆన్ చేసి ఇస్తారనమాట. ఇక్కడైతే నేను 2 ఫ్లేవర్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. చీజ్ కేక్ ఇంకా బిస్కాఫ్ తీసుకున్నాను అనమాట. అండ్ కోన్ చూసారా ఎంత అందంగా ఉందో, టాపింగ్స్ చాలా చేసి ఇచ్చారనమాట. ఐస్ క్రీమ్ అయితే ఇక్కడే ప్రిపేర్ చేస్తారు. వీళ్ళకి స్టాక్ ఆస్ట్రేలియా నుంచి అయితే స్టాక్ వస్తుందంట. సాటర్డే స్టాక్ వస్తుంది, సండే అయితే వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఈరోజు నేను 10 ఫ్లేవర్స్ అయితే టేస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఈ 10 ఫ్లేవర్స్ మళ్ళీ మీకు దొరకవన్నమాట. ఎప్పటికప్పుడు వాళ్ళు చేంజ్ చేస్తూనే ఉంటారనమాట ఫ్లేవర్స్. అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. విజయవాడలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి ఒకసారి. జెలాటిసిమో స్టోర్ ఫస్ట్ అయితే 2002లో సిడ్నీలో స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఆ తర్వాత 9 కంట్రీస్లో అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడైతే మన విజయవాడలో కూడా స్టార్ట్ చేస్తారనమాట. సో ఈ జెలాటోలో మనకి ఎగ్ అయితే యూస్ చేయరు ఫ్రెండ్స్. ఇది వేగన్ అనమాట, అంటే వెజిటేరియన్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తినేయొచ్చు. ఈ స్టోర్లో మనకి జెలాటో, థిక్ షేక్స్, ఇంకా వేఫుల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఖచ్చితంగా ఈ స్టోర్ని అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. మీరు జెలాటోని పార్సిల్ అయితే తీసుకువెళ్ళాలనుకుంటే వాళ్ళు మనకి ఫ్రోజన్ కండిషన్లో అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జెలాటోని అయితే హ్యాపీగా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేసేయచ్చు అనమాట. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.